పొలిటికల్ అడ్డా పొంగనూరులో వైసీపీకి చెక్ పెట్టే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారా? ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ కీలక నేతకు ఎమ్మెల్సీ లేదా క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారా? ప్రోటోకాల్ పదవితో పెద్దిరెడ్డి ఆధిపత్యానికి తెర దించాలనే ప్లాన్లో టీడీపీ అధినాయకత్వం ఉందా? మరో నేతకు టీటీడీ పాలక మండలిలో స్థానం కల్పించాలని సీఎం డిసైడ్ అయ్యారా? ఇంతకీ ఎవరా నేతలు? వాజ్ ది స్టోరీ. చిత్తూరు జిల్లా పొంగనూరు అడ్డాగా పొలిటికల్ పెత్తనం చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఫ్యాన్ పార్టీ పవర్లో ఉండగా మంత్రి హోదాలో పొంగనూరును తన సామ్రాజ్యంగా మలుచుకుని చెలరేగిపోయిన ఈ పెద్దయిన పాలిటిక్స్ కు ఎండ్ కార్డు వేయాలన్న ప్లాన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు ఉంది. ఈ స్థానం నుంచి వరుసగా నాలుగోసారి గెలిచిన ఈ పెద్దయినకు ధీటుగా ఎదుర్కొనే నేతలకు మంచి పదవులు ఇవ్వాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. నామినేటెడ్ పదవుల పంపిణీ ప్రారంభమైన తరుణంలో ఈ స్థానానికి చెందిన ఒకరికి ప్రోటోకాల్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. పెద్దిరెడ్డి పొంగనూరు ఎమ్మెల్యేగా ఉంటే ఈయన తనయుడు రాజంపేట ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ ఫ్యామిలీని పొలిటికల్ గా ఎదుర్కొనే దిశగా చంద్రబాబు చర్యలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో పెద్దిరెడ్డి చేతిలో ఓడిపోయిన టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి అలియాస్ చల్లా బాబుకు ప్రోటోకాల్ పదవి ఇవ్వటం ద్వారా పెద్దిరెడ్డి రాజకీయ ఆధిపత్యానికి తెరదించాలని అనేది కూటమి ప్రభుత్వ వ్యూహం. ఎమ్మెల్సీ లేదా క్యాబినెట్ ర్యాంకు ఉండే పోస్ట్ ఇస్తే పెద్దిరెడ్డికి గుణపాఠం నేర్పించవచ్చనేది చంద్రబాబు ప్లాన్. మరోవైపు వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎన్నో వ్యయ ప్రయాసలు కష్టనష్టాలను ఓర్చుకుని చిత్తూరు జిల్లాలో పార్టీని కాపాడుకున్న నేతలు నామినేటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా చౌడేపల్లి మండలానికి చెందిన మాదిరాజు లక్ష్మణరాజు అలియాస్ పతిరాజు టీటీడీ పాలక మండలిలో స్థానం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పెద్దిరెడ్డి దాష్టికాలకు ఎదురొడ్డి నిలిచిన నేతల్లో ఈయన ఒకరు. తనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైకి పోలీసులను ఉసుగొల్పేవారు పెద్దిరెడ్డి. అక్రమ కేసులతో వేధించారు. అప్పటికీ లొంగకపోతే ఏదో ఒక ఇష్యూలో జైల్లో వేయించి చెప్పుకూడు తినిపించేవారు. పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డిని పలు సందర్భాల్లో పోలీసులతో టార్చర్ పెట్టించారు పెద్దిరెడ్డి. ఆంక్షల మధ్య ఇంటి నుంచి అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉండేది. ఓ రకంగా నియంతృత్వ పాలన సాగిందని చెప్పచ్చు. చల్లా రామచంద్రారెడ్డి కేసులను ఎదుర్కొన్నారు. పెద్దిరెడ్డి పరోక్ష ఆదేశాలతో వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడేవి. వాహనాలను ధ్వంసం చేసి విధ్వంసం సృష్టించిన సందర్భాలు ఉన్నాయి. 2023 ఆగస్టులో టీడీపీ అధినేత చంద్రబాబు పొంగనూరు పర్యటనను అడ్డుకున్నారు. పెద్దిరెడ్డి అడ్డాలో చంద్రబాబును తిరగనీయమంటూ రెచ్చగొట్టారు. అంగళలో అప్పటి ప్రతిపక్ష నేత వాహన శ్రేణితో పాటు తెలుగుదేశం శ్రేణులపై జరిగిన దాడులు దమనకాండ దహనకాండ తెలియంది కాదు. వీటిని ప్రతిగణించిన చల్లా రామచంద్రారెడ్డితో పాటు వందలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలపై 12 కేసులు నమోదయ్యాయి. హత్యాయత్నం సెక్షన్ల కింద కేసులు పెట్టి జైలుకు పంపించారు పెద్దిరెడ్డి. అప్పట్లో పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్న విమర్శలు వచ్చాయి. ఐపీసీ అమలయ్యేది కాదు, వైసీపీ పీనల్ కోడ్నే ఫాలో అయ్యేవారు. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఎదిరించి పోరాడిన కార్యకర్తలు నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేటెడ్ పదవులతో పాటు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేరుస్తారా లేదా అనే డౌట్స్ కొందరిలో లేకపోలేదు. పార్టీ కోసం కష్టపడిన నాయకులు కార్యకర్తలకు ఆశించిన పదవులు దక్కుతాయా లేదా, ఇలా ఎన్నో ప్రశ్నలు టీడీపీ క్యాడర్ను వేధిస్తున్నాయి. పొంగనూరు నియోజకవర్గంలో ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకుని పోరాడిన సైకిల్ పార్టీ కార్యకర్తలు పెద్దిరెడ్డికి చుక్కలు చూపించారు. ఓటమి అంచె వరకు తీసుకెళ్లారు. చల్లాబాబు తర్వాత పార్టీ కోసం ఎక్కువగా శ్రమించిన మరో నాయకుడు మాదిరాజు లక్ష్మణరాజు కూడా నామినేటెడ్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. చౌడేపల్లి మండలంలో టీడీపీ ఎక్కువ ఓట్లు వచ్చేలా లక్ష్మణరాజు కృషి చేశారు. దైవభక్తి కలిగిన ఈయన టీటీడీ పాలక మండలిలో స్థానం ఆశిస్తున్నారు. పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డికి ప్రోటోకాల్ పదవి ఇస్తే పెద్దిరెడ్డి కుటుంబ రాజకీయ ఆధిపత్యానికి తెరదించాలని భావిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పార్టీ క్యాడర్తో పాటు పెద్దిరెడ్డి బాధితులకు అండగా ఉంటున్న నేతకు తగిన గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. దీంతో పెద్దిరెడ్డి హవాను తగ్గించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.